నిన్స్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మీస్ గార్డెన్. ఈరోజు మన వీడియో ఏంటంటే సీడ్స్ చాలా మందికి ఏ సీడ్ ఎలా ఉంటుందో తెలియదు అన్నమాట. సో కొత్తగా గార్డెనర్స్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి నా సబ్స్క్రైబర్స్ అందరూ విత్తనాన్ని చూడగానే అవి ఏ టైప్ ఆఫ్ సీడ్ అవి ఏ సీడ్స్ మీకు అర్థమయ్యేలాగా కొన్ని సీడ్స్ మనం జనరల్ గా చూసేవి ఏ సీడ్ ఎలా ఉంటుందో మీకు ఒక క్లారిఫికేషన్ కోసం చూపిస్తున్నాను. క్లియర్ గా చూడండి, నేను క్లియర్ గా చూపిస్తాను. ఆ సీడ్ ని చూసి గుర్తుపెట్టుకోండి, సో దట్ మీకు ఎక్కడైనా కనిపిస్తే ఈ సీడ్ ఇది అని ఐడెంటిఫై అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న సీడ్ ఏంటంటే ఇది రెడ్ బెండ బెండ అన్నమాట, బెండ విత్తనాలు ఇవి. ఈ విత్తనాలు ఎలా ఉన్నాయో చూడండి, క్లియర్ గా రౌండ్ గా, కొంచెం బాగా పెద్దవి కాదు, అలా ఒక ఈ సైజ్ లో ఉంటాయి అన్నమాట. ఇవి కొన్ని ఇలా ఉన్నాయి, ఇవి బెండ విత్తనాలు. ఓకే, క్లియర్ గా చూడండి, ఇవి బెండ విత్తనాలు. రెడ్ బెండ అవి కూడా ఇలానే ఉంటాయి. ఏ బెండ అయినా సరే, వైట్ బెండ అయినా గ్రీన్ అయినా ఏవైనా సరే బెండ ఇంచుమించుకి ఇలానే ఉంటాయి. అండ్ ఇప్పుడు దోస విత్తనాలు చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న సీడ్స్ దోస కర్బూజా సీడ్స్ లానే ఉంటాయి కొంచెం. ఇవి చూడండి, ఇవిగోండి. ఓకే, దోస సీడ్స్ అన్నమాట ఇవి. ఇలా ఉంటాయి దోస సీడ్స్. అండ్ ఇవి గోరు చిక్కుళ్ళు అంటారు కదా, సన్నగా పొడవుగా ఉంటాయి అవన్నమాట ఆ సీడ్స్. ఇవి అంటే కలర్స్ అవి వేరేగా ఉండొచ్చు, షేప్ అది చూసుకోండి. అంటే వాళ్ళు సీడ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా కలర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి సీడ్ ట్రీట్మెంట్ జరిగినటువంటి సీడ్ కాబట్టి కలర్ కనిపిస్తుంది. సీడ్ షేప్ చూస్తున్నారా, ఇలా ఉంటాయి. అండ్ ఇవి అలసందలు, బీన్స్ ఫ్యామిలీకి చెందినవి. ఇవి కూడా అలసందలు ఇలా ఉన్నాయి. ఓకే, అండ్ ఇవి బీరా. ఓకే, కనిపిస్తుందా, క్లియర్గా చూడండి, బీరా సీడ్స్ ఇలా ఉంటాయి, నార్మల్ బీరా. అండ్ ఇవి కాకర, కొంచెం రఫ్గా గరుగ్గా ఇలా ఉంటాయి అన్నమాట కాకర సీడ్స్ ఇవి. ఓకే, మీరు ఎక్కడైనా చూస్తే ఐడెంటిఫికేషన్ కోసం ఈజీగా ఉంటుంది. ఇవి సొర ఆనపకాయ సీడ్స్ అన్నమాట, ఇలా ఉంటాయి. కలర్ చూడొద్దు, కలర్ సీడ్ ట్రీట్మెంట్ని బట్టి అవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. సీడ్ అసలు ఎలా ఉంటుందో చూసుకుంటారని చూపిస్తున్నాను. ఇవి సొర. అండ్ ఇవి వచ్చేసి చెట్టు చిక్కుడు. ఇవేమో తీగ జాతి, పర్పుల్ కలర్లో చిక్కుళ్ళు కాస్తాయి, దసరా చిక్కుళ్ళు అంటారు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను మీకు పాద చూపించి. దసరా నుంచి బీన్స్ కాస్తాయి, క్రీపర్ వెరైటీ అనమాట అది. ఇప్పుడే పెట్టేసుకోవాలి విత్తనాలు అవన్నమాట, పర్పుల్ వెరైటీ బీన్స్. అండ్ ఇవి వచ్చేసి పొట్ల పొట్ల సీడ్స్ అన్నమాట. ఇవి పొట్టి పొట్ల. ఇవి జనరల్గా ఏ పొట్ల అయినా కూడా విత్తనం ఇలానే ఉంటుంది. ఓకే, అండ్ ఇవి దేశీ బీరా, బీరా చూపించాను ఆల్రెడీ. ఇవి యార్డ్ బీన్స్. ఓకే, ఇలా ఉంటాయి షేప్ చిక్కుళ్ళు. అండ్ ఇవి డబుల్ బీన్స్. ఓకే, ఇవి మిర్చి, మిర్చి సీడ్స్ ఇలా ఉంటాయి
చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది అండ్ ఇవి చెర్రీ టొమాటోస్ ఉంటాయి సీడ్స్ అండ్ ఇవి తోటకూర విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి ఇలా ఉంటుంది విత్తనం ఓకే అండ్ ఇవి క్లో బీన్స్ విత్తనాలు ఇలా ఉంటాయి క్లో బీన్ సీడ్స్ ఇలా ఉంటాయి ఇవి లెట్యూస్ జీలకర్రలా ఉంటాయి కొంచెం లెట్యూస్ సీడ్స్ అవి లెట్యూస్ సీడ్స్ ఓకే తోటకూరనే ఇవి రెడ్ తోటకూర విత్తనాలు ఓకే ఇవేమో నార్మల్ తోటకూర పెద్ద డిఫరెన్స్ ఏముండదు తోటకూరల్లో వంగ విత్తనాలు చూపిస్తాను ఇప్పుడు మీకు ఇవిగోండి వంగ విత్తనాలు ఇలా ఉంటాయి కొంచెం సీడ్స్ కి దగ్గర పోలికలు ఉంటాయి ఓకే ఇవి వంగ విత్తనాలు దీంట్లో ఏ కలర్ అయినా కొంచెం ఇంచుమించు సైజ్ లో కాస్త వేరియేషన్ ఉండొచ్చు కానీ వంగ సీడ్స్ ఇలానే ఉంటాయి మాక్సిమం అవి ఏ వెరైటీ వంగ అయినా కూడా అండ్ ఇవి నార్మల్ టొమాటోస్ నాటువైన చెర్రీ కాకుండా నార్మల్ టొమాటోస్ ఇలా ఉంటాయి విత్తనాలు సో ఇవి ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న విత్తనాలు మీకు చూపించాను మాక్సిమం ఇంకేమైనా వస్తే తర్వాత వీడియోస్లో మీకు అప్డేట్ అందిస్తాను ఇక్కడ కాపీ ఉన్నాయి మీకు ఆల్రెడీ కాపీ చూపించాను అండ్ గుమ్మడి ఎండబెట్టాను అవి కూడా చూపిస్తాను అండ్ ఇవి నార్మల్ కూర గుమ్మడి అన్నమాట ఆ విత్తనాలు ఇలా ఉన్నాయి సో నా దగ్గర ఉన్నటువంటి కూరగాయల విత్తనాలు ఇవి సో మాక్సిమం చాలా కవర్ అయినట్టున్నాయి ఏమైనా మిస్ అయితే ఐఎమ్ సారీ సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ట్యాప్ చేయడం కూడా అస్సలు మర్చిపోద్దు అలా బెల్ ట్యాప్ చేయడం వల్ల వీడియో మీరు నోటిఫికేషన్గా పొందొచ్చు ఆల్లో పెట్టడం వల్ల ఎటువంటి వీడియో కూడా నేను పెట్టింది స్కిప్ అవ్వకుండా ప్రతిదీ మీకు అందుతుంది సో